సైన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రతి ఇంపాసిబుల్ దాన్ని పాసిబుల్ చేస్తుంది. మేహల్ తన ఇంట్లో టీవీ చూస్తున్నాడు. రియాలిటీలో ఏది చూసినా దాన్ని పొందే టీవీని తయారు చేసే రోజు వచ్చే అవకాశం ఉందని టీవీలో ఒక సైంటిస్ట్ అంటున్నాడు. అది ఒక మ్యాజికల్ టీవీలా ఉంటుంది. మరుసటి రోజు ఆ సైంటిస్ట్ చనిపోతాడు. అతని ఇంట్లో అతని మృతదేహం కనుగొనబడింది. డిటెక్టివ్ మేహుల్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు. ఆ సైంటిస్ట్ ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తాడు. ఎందుకు లాజికల్ ఆర్మీ మేహుల్ కి అలా ఎందుకు అనిపిస్తుంది? ఎవరో సైంటిస్ట్ వ్రిస్ట్ ని కోసి బ్లేడ్ ను అతని చేతిలో పెట్టారు. కానీ హడావుడిగా అదే చేతిలో బ్లేడ్ ను పెట్టారు. మేహుల్ బ్లేడ్ పై వేలి ముద్రలు తీసుకుని మృతదేహాన్ని ఫోటోలు తీసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం డాక్టర్ సంజనాకు పంపిస్తాడు. కాసేపటికి మేహుల్ కు డాక్టర్ సంజన నుంచి ఫోన్ వస్తుంది. మరియు ఆమె చెప్తుంది, సైంటిస్ట్ 6 గంటల క్రితం చనిపోయాడు. అంటే ఎవరో ఆ సైంటిస్ట్ ను రాత్రిపూట చంపేశారు. ఇంట్లో మొత్తం వెతికినా అక్కడ ఏమీ దొరకలేదు. అతను అంటాడు, హంతకుడు ఇక్కడ ఎటువంటి సాక్ష్యాధారాలు వదిలిపెట్టలేదు. దీని తర్వాత మేహుల్ సైంటిస్ట్ మృతదేహం యొక్క ఫోటోలను చూసి ఆ సైంటిస్ట్ ను ఇక్కడ కాదు మరెక్కడో చంపారని అతను అర్థం చేసుకుంటాడు. మరియు అతని మృతదేహాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో ఉంచారు. సైంటిస్ట్ ఇక్కడ కాకుండా ఎక్కడో చంపబడ్డాడని మేహుల్ ఎందుకు భావించాడో ఈ ఫోటోను చూసి మీరు చెప్పగలరా? ఫోటోను జాగ్రత్తగా చూసి కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఎందుకంటే ఆ ఫోటోలో సైంటిస్ట్ వ్రిస్ట్ కోసి ఉంది, కానీ ఒక రక్తపు బొటు కూడా నేలపై పడలేదు. మేహుల్ అంటాడు, ఇది ఎలా జరుగుతుందని? అంటే ఆ సైంటిస్ట్ ను ఎక్కడో చంపి ఎక్కడ చంపారో ఎవరికి తెలియకుండా ఉండటానికి ఇక్కడ పడేశారు. ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మేహుల్ వెంటనే సైంటిస్ట్ ల్యాబ్ కు చేరుకుంటాడు. ల్యాబ్ ఒక సైన్స్ క్వశ్చన్ తో లాక్ చేయబడింది. దీని సమాధానం ఏమై ఉంటుందో మీరు చెప్పగలరా? ప్రపంచంలో మొట్టమొదటి టెలివిజన్ ను ఎవరు సృష్టించారు? థామస్ ఐన్స్టైన్, జాన్ లాగీబైర్, డాక్టర్ స్మిత్? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ అంటాడు. దీనికి సమాధానం జాన్ లాగీబైర్డ్. మేహుల్ జాన్ లాగీబైర్డ్ మీద క్లిక్ చేయగా తలుపు తెరుచుకుంటుంది. మేహుల్ లోపలికి వెళ్లి సర్ప్రైజ్ అవుతాడు. అక్కడ అన్ని జనరేషన్స్ టీవీలు, అన్ని రకాల టీవీలు కనిపించాయి. మేహుల్ అంటాడు, దీని అర్థం సైంటిస్ట్ టీవీలో చాలా పరిశోధనలు చేశారు. మేహుల్ ల్యాబ్ మొత్తాన్ని పరిశీలించగా అక్కడ కొన్ని వేలి ముద్రలు దొరికాయి. అతను వాటిని డాక్టర్ సంజనాకు పంపాడు. మేహుల్ ల్యాబ్ లో చాలా రక్తం చూస్తాడు. అది ఎవరి రక్తం అని తెలుసుకోవడానికి అతను దానిని కూడా డాక్టర్ సంజనాకు పంపుతాడు. మేహుల్ కి సైంటిస్ట్ పర్సనల్ కంప్యూటర్ కూడా దొరుకుతుంది. అతను దాన్ని తెరుస్తాడు. సైంటిస్ట్ అటువంటి టీవీని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో మనం చూసే వాటిని మనం నిజంగా పొందగలము. అతను దానికి మ్యాజికల్ టీవీ అని పేరు పెట్టాడు. మేహుల్ ఆ సైంటిస్ట్ పరిశోధనలన్నీ చదువుతాడు. ఆ సైంటిస్ట్ మ్యాజిక్ టీవీని తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడని, లేదా అతను ఈ టీవీని తయారు చేసి ఉంటాడని, అందుకోసం అతన్ని హత్య చేసి ఉంటారు అని మేహుల్ కు నమ్మకం కలుగుతుంది. అప్పుడే మేహుల్ కి డాక్టర్ సంజన నుండి కాల్ వస్తుంది. మరియు ఆమె చెప్తుంది, ల్యాబ్ లో దొరికిన రక్తం సైంటిస్ట్ కు చెందిందని. సైంటిస్ట్ చేతిలో ఉన్న బ్లేడ్ వేలి ముద్రలు ల్యాబ్ లో దొరికిన వేలి ముద్రలు మ్యాచ్ అవుతున్నాయి. మేహుల్ అంటాడు, ఈ వేలి ముద్రలు హంతకుడివి. సరిగ్గా అప్పుడే మేహుల్ కు నగరంలో మరో సైంటిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ రావడంతో మేహుల్ వెంటనే అక్కడికి చేరుకుని చూస్తాడు. ఆ సైంటిస్ట్ ఉరి వేసుకున్నాడు. ఇది ఆత్మహత్య లేదా హత్య అని ఈ సైంటిస్ట్ చూసి మీరు చెప్పగలరా? జాగ్రత్తగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది ఒక హత్య. ఎందుకంటే సైంటిస్ట్ ఉరి వేసుకున్నాడు, కానీ అతని క్రింద కుర్చీ లేదా టేబుల్ లేదు. అతను
అతను ఎలా ఉరి వేసుకుని ఉంటాడు? మేహుల్ అంటాడు, ఎవరో ఆ సైంటిస్ట్ ని చంపి ఉరి తీశారు. సైంటిస్ట్ వేలిముద్రలు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం డాక్టర్ సంజనాకు పంపిస్తాడు. దీని తరువాత అతను ఏదో ఆలోచిస్తూ తన కార్ లో బయలుదేరతాడు. అప్పుడు డాక్టర్ సంజన కాల్ వస్తుంది. ఆమె చెప్తుంది, మొదటి సైంటిస్ట్ మృతదేహంపై లభించిన బ్లేడ్ పై వేలిముద్రలు మరియు రెండవ సైంటిస్ట్ వేలిముద్రలు మ్యాచ్ అవుతున్నాయి. అంటే మొదటి సైంటిస్ట్ ను రెండవ సైంటిస్ట్ చంపాడు. మేహుల్ అంటాడు, మొదటి సైంటిస్ట్ ను రెండవ సైంటిస్ట్ చంపితే రెండో సైంటిస్ట్ ను ఎవరు చంపి ఉంటారు? బహుశా ఆ మ్యాజిక్ టీవీ గురించి ఇలా జరిగింది. ఆ మ్యాజిక్ టీవీ తప్పుడు చేతుల్లోకి పడితే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. నేను వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. సరిగ్గా అప్పుడే మేహుల్ కు రెండవ సైంటిస్ట్ భార్య నుంచి ఫోన్ వస్తుంది. మేహుల్ వెంటనే తన కార్ లో ఆమె ఇంటికి వెళ్తాడు. తన భర్త ఇంటి బేస్మెంట్ లో ల్యాబ్ ఏర్పాటు చేశాడని సైంటిస్ట్ భార్య మేహుల్ కు చెప్తుంది. అక్కడ టీవీ లో రీసెర్చ్ చేస్తున్నాడు. చనిపోవడానికి ఒక రోజు ముందు అతి త్వరలో మన దగ్గర అన్ని ఉంటాయని అతను నాకు చెప్పాడు. ఆ తరువాత ఈ ప్రమాదం జరిగింది మరియు సైంటిస్ట్ భార్య ఏడవడం ప్రారంభించింది. మేహుల్ వెంటనే రెండవ సైంటిస్ట్ బేస్మెంట్ కు వెళ్తాడు. అయితే అక్కడ డోర్ 3 నంబర్స్ పాస్వర్డ్ తో లాక్ చేయబడి ఉంటుంది. ఈ హింట్ ను చూసి పాస్వర్డ్ ఏమై ఉంటుందో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని పాస్వర్డ్ 343. మొదటి నంబర్ ని 1 తో మల్టిప్లై చేయాలి, రెండవ దాన్ని 2 తో మరియు మూడవ దాన్ని 3 తో చేయాలి. 1 2 3 అవుతుంది. 1 × 1, 2 × 2, 3 × 3, అందుకే అది 149. అయితే ఆన్సర్ కోసం 3 2 1 లో 3 × 1, 2 × 2, 1 × 3, అయితే అవుతుంది 343. మేహుల్ పాస్వర్డ్ ఓపెన్ చేసి ల్యాబ్ లోకి వెళ్ళగా రెండవ సైంటిస్ట్ కూడా మొదటి సైంటిస్ట్ లా అన్ని రకాల టీవీలను ఉంచి వాటిపై రీసెర్చ్ చేస్తున్నాడు. మేహుల్ రెండవ సైంటిస్ట్ కంప్యూటర్ తెరిచాడు, కానీ ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. సరిగ్గా అప్పుడే మేహుల్ సైంటిస్ట్ వేలిముద్రలతో తెరుచుకునే ఒక సీక్రెట్ ఫైల్ ను చూస్తాడు. మరి మేహుల్ ఇప్పుడు దాన్ని ఎలా తెరుస్తాడో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి. మేహుల్ సైంటిస్ట్ మృతదేహం నుంచి వేలిముద్రలు తీసి ఆ వేలిముద్రలు కాపీని గ్లవ్స్ లో పెట్టి ఫైల్ ని ఓపెన్ చేస్తాడు. అక్కడక్కడ అతనికి మ్యాజికల్ టీవీ గురించి మొత్తం సమాచారం లభిస్తుంది. అతను తెలుసుకుంటాడు రెండవ సైంటిస్ట్ ఈ మ్యాజిక్ టీవీని ఒక టెర్రరిస్ట్ కి అమ్మేశాడని. ఆ టెర్రరిస్ట్ మ్యాజిక్ టీవీ తీసుకున్న వెంటనే ఈ సైంటిస్ట్ ను హత్య చేస్తాడు, దీని రహస్యంగా ఉంచడానికి. సరిగ్గా అప్పుడే మేహుల్ కు ఆలియా నుంచి కాల్ వస్తుంది. అడవిలో రాత్రికి రాత్రే ప్యాలెస్ నిర్మించబడింది. ఈ ప్యాలెస్ ఎవరు నిర్మించారో మేహుల్ కు వెంటనే అర్థమవుతుంది. మీకు అర్థమైందా లాజికల్ ఆర్మీ? ఈ ప్యాలెస్ ను ఎవరు నిర్మించి ఉంటారో ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ ఆన్సర్ ను నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ టెర్రరిస్ట్ మ్యాజికల్ టీవీ సహాయంతో ఈ ప్యాలెస్ ని తయారు చేసి ఉంటాడు. మేహుల్ వెంటనే అడవికి చేరుకుంటాడు మరియు అతనికి అక్కడ ఆలియా కనిపిస్తుంది. ఆలియా, నువ్వు ఇప్పుడు నాకు సహాయం చేయడం మాను, నేను ఒకనే కేస్ ని సాల్వ్ చేయగలను. మేహుల్ ఆలియాను ఇగ్నోర్ చేసి లోపలికి వెళ్లిపోతాడు. అక్కడ కొంతమంది టెర్రరిస్ట్స్ ఉన్నారు. వాళ్ళని చూసి అనిపిస్తుంది వాళ్ళు మ్యాజిక్ టీవీ వల్ల ఇలా చాలా తిండి తెచ్చారు మరియు తిని పడుకుని పోయారు. మేహుల్ మ్యాజిక్ టీవీని తీయడానికి వెళ్తాడు. ఒక్క టెర్రరిస్ట్ అతనిని వెనక నుండి కర్రతో కొడతాడు మరియు మేహుల్ స్పృహ తప్పి పడిపోతాడు. అయితే ఆలియా వెనక నుండి వచ్చి కర్రతో ఆ టెర్రరిస్ట్ తలపై కొట్టడంతో టెర్రరిస్ట్ కింద పడిపోతాడు. ఆలియా మ్యాజికల్ టీవీ సహాయంతో నీటిని బయటకు తీస్తుంది మరియు మేహుల్ పై చల్లుతుంది. మేహుల్ స్పృహలోకి వస్తాడు. ఆ సమయంలో టెర్రరిస్ట్ లేచి ఇద్దరిపై కాల్పులు జరపడం ప్రారంభిస్తారు. ఆలియా మ్యాజికల్ టీవీ సహాయంతో
షీల్డ్ ను బయటకు తీస్తుంది మరియు ఇద్దరు కాల్పుల నుండి తప్పించుకుంటారు. మేహుల్ మ్యాజికల్ టీవీ నుండి స్లీపింగ్ గ్యాస్ ను విడుదల చేస్తాడు మరియు టెర్రరిస్ట్ అందరినీ నిద్రపూచుతాడు. పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేస్తారు. మ్యాజికల్ టీవీని డిస్ట్రాయ్ చేస్తారు. కేస్ సాల్వ్. అయితే ఈసారి ఎవరు రాక్స్, ఆలియా లేదా మేహుల్? కమెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ.